हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंहपुर रुचुलु। इवाल्टी वीडियो फ्रूट प्लम केक नी इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। ई प्लम केक तिनेटप्पुडु अक्कडक्कडा ड्राई फ्रूट्स तगुलुतू चाला चाला टेस्टीगा उंटुंदी। ई प्लम केक मनं बेकरीलो कोने प्लम केक कंटे कूडा चाला टेस्टीगा वस्तुंदी। मुख्यंगा पिल्ललकी ई केक चाला बागा नच्चुतुंदी। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। కేక్ చేయడానికి మీడియం సైజ్ కమలాపండుని తీసుకొని రసాన్ని పిండి గింజలు రాకుండా వడగట్టుకొని తీసుకోవాలి। ఈ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ నైనా తీసుకోవచ్చు లేదా రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్ నైనా తీసుకోవచ్చు। ఇప్పుడు ఒక బౌల్ లోకి 1/3 కప్ ఆరెంజ్ జ్యూస్ ని తీసుకోవాలి, అంటే 1/2 కప్ కంటే కాస్త తక్కువగా తీసుకోవాలి। తర్వాత 1/2 కప్ వరకు నల్లని ఎండు ద్రాక్షను తీసుకోవాలి। ఈ కేక్ లో నల్లని ద్రాక్ష వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు ద్రాక్ష, 3 టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసిన ఖర్జూరం ముక్కలు, అలాగే 1/2 కప్ వరకు మిక్స్డ్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసిన చెర్రీస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ కేక్ చేయడానికి మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఆరెంజ్ జ్యూస్ లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని కనీసం 2 నుంచి 4 గంటల పాటు డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకోవాలి। ఇప్పుడు క్యారమెల్ సిరప్ ని ప్రిపేర్ చేయడానికి ఫ్రై పాన్ తీసుకొని ఫ్రై పాన్ లోకి 1/3 కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। 1/3 కప్ అంటే 1/2 కప్ కంటే కాస్త తక్కువగా షుగర్ ని తీసుకుంటే సరిపోతుంది। షుగర్ ని పాన్ అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని గ్యాస్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కొంతసేపు వదిలేస్తే షుగర్ ఇలా లైట్ గా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది। ఇలా షుగర్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత షుగర్ ని కాస్త కలుపుకుంటూ బాగా కరిగించుకోవాలి। గ్యాస్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా కరిగించుకుంటూ ఉంటే కొంతసేపటికే కలర్ అన్నది మనకి గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది। ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు 1/3 కప్ వాటర్ ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి। అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని కనుక వాటర్ ని యాడ్ చేసుకుంటే కలపడం కూడా చాలా ఈజీ అవుతుంది। ఇలా బాగా వాటర్ ని మొత్తం యాడ్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మనకి క్యారమెల్ సిరప్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। ఇలా కాస్త కలుపుకుంటూ దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి। ఈ లోపుగా కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్ బౌల్ లోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 కప్ వరకు కాచి చల్లారబెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 కప్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। రిఫైండ్ ఆయిల్ నైనా సన్ ఫ్లవర్ ఆయిల్ నైనా వేసుకోవచ్చు లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు షుగర్ పౌడర్, ఆయిల్, మిల్క్ అన్ని బాగా కలిసేలాగా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ కేక్ లో మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి। ప్లమ్ కేక్ లో ఈ పౌడర్స్ ని వేయడం వలన కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది। ఇప్పుడు ఈ పిండిలన్నీ కూడా బాగా జల్లించుకొని తీసుకోవాలి। బాగా జల్లించుకున్న తర్వాత కేక్ బ్యాటర్ ని సింగిల్ డైరెక్షన్ లో కలుపుకోవాలి। రివర్స్ లో మాత్రం కలుపుకోకూడదు, ఉండలేమి లేకుండా సింగిల్ డైరెక్షన్ లోనే బాగా కలుపుకోవాలి, లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయినా కలుపుకోవచ్చు। కేక్ బ్యాటర్ ఇలా కాస్త చిక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ ని ఈ కేక్ బ్యాటర్ లోకి యాడ్ చేసుకోవాలి। క్యారమెల్ సిరప్ ని కూడా యాడ్ చేసిన తర్వాత కేక్ బ్యాటర్ ని సింగిల్ డైరెక్షన్ లో బాగా కలుపుకోవాలి। కేక్ బ్యాటర్ ని బాగా స్మూత్ గా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలి। అలాగే ఈ కేక్ కోసం డ్రై ఫ్రూట్స్ ని ఎంత ఎక్కువ సేపు నానబెడితే కేక్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది। ఇక నేను 3 గంటల పాటు నానబెట్టుకొని తీసుకున్నాను, మీకు టైం ఉంటే 4 గంటల పాటు నానబెట్టుకోవచ్చు। ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని కేక్ బ్యాటర్ లోకి యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కాజు, 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పులను కూడా యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ ని సింగిల్ డైరెక్షన్ లో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కేక్ బ్యాటర్ లో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి। మరి ఎక్కువగా కలుపకూడదు, కాస్త లైట్ గా కేక్ బ్యాటర్ ని కలిపేసుకున్న తర్వాత
జల్లెడ పెట్టుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాక్టివేట్ అవడం కోసం 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ ఉంటే నిమ్మరసానికి బదులుగా వెనిగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా నిమ్మరసాన్ని వేయడం వలన కేక్ బాగా సాఫ్ట్ గా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు ఒక్కసారి లైట్ గా కలిపేసుకోవాలి మరి ఎక్కువగా కలుపుకోకూడదు అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి లైట్ గా కలిపేసుకుంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ ని కాని కడాయి ని కాని ఒక స్టాండ్ పెట్టుకొని 5 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి ఈ లోపుగా ఒక అల్యూమినియం బౌల్ కి కాని ఇలాంటి అడుగు మందంగా ఉన్న స్టీల్ బౌల్ కి కాని అడుగున ఆయిల్ తోటి బాగా గ్రీస్ చేసుకోవాలి తర్వాత కాస్త మైదా పిండిని అడుగున వేసుకొని ఈవెన్ గా బౌల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి లేదా దీనికి బదులుగా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ నైనా వేసుకోవచ్చు ఇలా కేక్ టిన్ ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని సెంటర్ నుంచి బౌల్ లోకి వేసేసుకోవాలి కేక్ బ్యాటర్ ని మొత్తాన్ని కూడా బౌల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత బౌల్ ని బాగా స్ప్రెడ్ చేసుకొని రెండు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి కేక్ బాగా పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది అలాగే కేక్ బాగా అందంగా కనిపించడం కోసం పై నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా కేక్ బౌల్ ని రెడీ చేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ బౌల్ ని జాగ్రత్తగా మిడిల్ లోకి పెట్టేసుకోవాలి అలాగే గ్యాస్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే 40 నుంచి 45 నిమిషాల పాటు కేక్ ని బేక్ చేసుకోవాలి మధ్యలో 30 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కేక్ ని చెక్ చేసుకోవాలి కేక్ బేక్ అవడానికి అయితే మరి కాస్త టైం పడుతుంది కానీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు కేక్ ని గార్నిష్ చేయడం కోసం మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను కొంచెం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 15 నిమిషాల పాటు కేక్ ని బేక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లోనే కేక్ ని బేక్ చేసుకోవాలి 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని కేక్ సరిగా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా టూత్ పిక్ క్లీన్ గా వచ్చినట్లయితే కేక్ బాగా పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లే దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఒకవేళ మీకు తడి ఏమన్నా ఉన్నట్లయితే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు అలాగే ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని డీమౌల్ చేసుకోవాలి కేక్ ని డీమౌల్ చేసిన తర్వాత మీకు నచ్చిన సైజుల్లోకి పీసెస్ గా కట్ చేసుకోవాలి ప్లమ్ కేక్ ని ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది ఈవెన్ మనం బయట బేకరీలో కొనే ప్లమ్ కేక్ అంటే కూడా ఈ ప్లమ్ కేక్ చాలా టేస్టీగా వస్తుంది కేక్ బాగా సాఫ్ట్ గా స్పాంజీగా వస్తుంది ముఖ్యంగా పిల్లలకి ఈ ప్లమ్ కేక్ చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో